हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, मैं ईरोज चूसुकुंटे आईबीपीएस नुंचि अयिते प्रोबेशनरी आफीसर द मोस्ट अवेटेड नोटिफिकेशन अनेदी विडुदल चेयडम जरिगिंदि। सो ई ओक्क नोटिफिकेशन लो मोत्तम डीटेल्स अनेदी ई नोटिफिकेशन चिवरिदागा चेप्तानु। प्लीज ना वीडियो नैते कंपलसरीगा सब्सक्राइब चेसि लाइक चेयंडि फ्रेंड्स, सो दट नेनु इलांटि अपडेट्स मीकु मल्ली मल्ली तीसुकोस्तानु। सो మనం చూసుకుంటే ఐబీపీఎస్ నుంచి ప్రోబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది। సో వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం చూసుకుందాం ఫ్రెండ్స్। సో రిజిస్ట్రేషన్ అనేది నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 1న విడుదలయ్యింది। సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసే లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 21న, అంటే 21 లోపు మీరు అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్। సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఈ యొక్క పోస్ట్కి అయితే రెండు ఎగ్జామ్లు అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ప్రీ ఎగ్జామ్ తర్వాత ప్రీ ఎగ్జామ్ తర్వాత పోస్ట్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది। సో మనం చూసుకుంటే ప్రీ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మ్యాక్సిమం సెప్టెంబర్లో జరుగుతుంది ఫ్రెండ్స్। ఒకవేళ సెప్టెంబర్లో కాకపోతే అక్టోబర్ విత్ ఇన్ ఎ మంత్ అనేది మీకు కంపల్సరీగా రిజల్ట్ అనేది విడుదలవుతుంది। దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది। సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్। తర్వాత మీకు అయితే జాబ్లో ఇంటర్వ్యూ అనేది జనవరిలో ఉంటుంది, జనవరి ఆర్ ఫిబ్రవరి। సో ఫైనల్గా మీ యొక్క పోస్టింగ్ అనేది ఏప్రిల్ 2024 కల్లా అయితే కంపల్సరీగా అయిపోతుంది ఫ్రెండ్స్। సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు కంపల్సరీగా ఇక్కడ చూసుకుంటే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఆర్ ఒకవేళ మీరు నేపాల్ అయితే కూడా అవ్వచ్చు। ఇది వచ్చేసి మొత్తం చాలా జనరల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్। సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఒక నిమిషం, లో విజన్ వాళ్ళకు కూడా కొంచెం అయితే పోస్టులు అనేది విక్రయించినారు ఫ్రెండ్స్। సో మెయిన్గా అయితే మీరు కంపల్సరీగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి। ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతేనే ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు। మిగిలినవన్నీ ఫ్రెండ్స్ ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాను ఫ్రెండ్స్, నేను చెప్పినట్లే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా। ఒకవేళ మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎటువంటి డిగ్రీ ఎటువంటి స్ట్రీమ్లో చేసినా కూడా మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మిగతావన్నీ చూసుకుంటే ఒక ఫీజ్ పరంగా వస్తే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మీరైతే 175 ఫీజ్ అనేది కట్టాలి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ అది కాకుండా మీరు జనరల్ ఓబీసీ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు అనేది 850 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజ్ కట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అబిలిటీ అనేది 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్గా 3 సెక్షన్స్ వచ్చేసి 100 మార్క్స్. సో ఈ యొక్క టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది, 100 మార్క్స్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్ ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది, అందులో రీజనింగ్ ఉంటుంది, జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్ ఉంటుంది, దాంతో పాటుగా ఇంగ్లీష్ అయితే ప్రతి సెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ అనేది మెయిన్, ప్లస్ జీకే, తర్వాత డేటా అనాలిసిస్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే అట్ లాస్ట్ మీకు ఎస్సే కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో లెటర్ రైటింగ్ ఆర్ ఎస్సే ఇందిట్లో ఏదైనా ఇవ్వచ్చు, మీ యొక్క ఇంగ్లీష్ని మీ యొక్క థింకింగ్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఇట్లా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్. ఈ రెండు క్వాలిఫై అయితేనే ఫ్రెండ్స్ మీరు అనేది ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. సో మెయిన్గా ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు ఫ్రెండ్స్, ఒక్కొక్క బ్యాంక్లో కాకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ట్రైనింగ్స్ అనేవి తీసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకొని ఒకవేళ అటెంప్ట్ చేస్తే మంచిది ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, ఇవే మనకు అవసరం అనేది కాదు. మెయిన్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఆగస్ట్ 21కి అయితే లాస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది అక్టోబర్లో వస్తుంది. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై చేస్తే నవంబర్లో అయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఓవరాల్ రిజల్ట్ చూసుకుంటే డిసెంబర్లో వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంటర్వ్యూ తర్వాత మీ పోస్టింగ్ అనేది కంపల్సరీ ఏప్రిల్ 24 కల్లా అయిపోతుంది, 2024 కల్లా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూసే నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ప్లస్
ఈ సారి హిస్టరీ లెవెల్లో మ్యాక్సిమం 3050 దాదాపుగా ఇన్ని పోస్టులు అయితే విడుదలయ్యడం ఇదే మొదటిసారి. సో కంపల్సరీగా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.